హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పత్తి చేనులో బంతిపూల వేట అనమాట మాది. ఇవాళ చూడండి, ఆల్రెడీ బంతిపూలు అక్కడక్కడ ఉన్నాయి. నోమ పండుగ కోసం అని అయితే మీరు తెంపుతున్నాము. సైన్యం అంతా వచ్చింది, మన సైన్యము సైన్యం అంతా వచ్చింది. ఎండలో ఈ బంతిపూలు అయితే మీకు వేట కొనసాగించాలి. ఆడొక్కడ ఆడొక్కడ ఉన్న చెట్లు తెంపాలి. మీరు కూడా చూసేయండి అలాగే కొంచెం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లైక్ మహానే చెప్పవే, సబ్స్క్రైబ్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హలో ఎవ్రీవన్, చూసారు కదా ఇదండి మాది వాళ్ళ పత్తి తోటలో బంతిపూల చెట్లు అనమాట. వారి దగ్గరికి అయితే వచ్చాము. దీపావళి పండుగ ఉందని చెప్పాను కదా, ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఊరికి. ఇక్కడ ఊర్లో అయితే పండుగ అయితే స్టార్ట్ అయిపోయాయి. పండుగ ముందు రోజు అయితే ఇక్కడ బంతిపూల కోసం అయితే మేమైతే బావి దగ్గరకు వచ్చేసాము. అవే పువ్వులు అనేటివి అయితే ఇక్కడ తెంపుతున్నాం అనమాట. బయట దగ్గరికి వచ్చినాక ఇంకేముంటుంది, కంకులు కాల్చుకోవడం, చిల్పక్కలు కాల్చుకోవడం, కొంచెం ఉయ్యాలలు ఇవ్వడం, అలాగ ఉంటుంది కదా. ఇక్కడైతే బంతిపూలు అయితే తెంపేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం దొడ్డి దగ్గర కూర్చొని చాలా రోజులు అయిపోయింది. చిల్పక్కలు తినక కాల్చినవి, అవైతే కొన్ని తెంపుకొచ్చుకొని కాల్చుకొని అవైతే తినేసి తర్వాత బైక్ ఎదికైతే ఇంటికి వెళ్తే వెళ్ళిపోయాయి అనమాట. ఇంటికి వచ్చాక ఏముందంటే యాజ్ యూజువల్ పువ్వులు అయితే కుచ్చుకోవడం, దర్వాజలకు కట్టుకోవడం అనమాట. అదంతా ఓన్లీ కుచ్చడం అందమే చూపించాను. నెక్స్ట్ బ్లాగ్లో దర్వాజలకు అయితే కట్టింది అయితే చూపిస్తాను అనమాట. ఎక్కువగా అయితే మాట్లాడదలుచుకోలేదు, కొంచెం పని ఉంది. ఇంతటితో అయితే దీనితో వాయిస్ అనేది కట్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి. అందరినీ ఆదరించినట్టుగానే ఒక తెలుగు నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో అయితే మీ అందరి కోసం మంచి వీడియో తిడితే మేము ముందుకు వస్తానన్నమాట. ప్లీజ్ డూ, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.